సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రాలపై నెలకొంది. సెవెన్ సిస్టర్స్గా భావించే 7 రాష్ట్రాలు సహా సిక్కింను కలుపుకుంటే మొత్తంగా 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అసెంలో భాజపా సత్తా చాటుతుండగా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన భాజపా మరోసారి ఈశాన్యంలో పాగా వెయ్యాలని చూస్తుండగా పూర్వ వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపు అవకాశాలపై ప్రత్యేక కథనం. ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్సభ స్థానాలు తక్కువే అయినా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సెవెన్ సిస్టర్స్ సున్నితమైన సరిహద్దు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్తో పాటు సిక్కింలో రసవత్తర పోరు నెలకొంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అసోం. ఇక్కడ 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి, బాల్య వివాహాలు వంటి అంశాలు ఈసారి అసోం లోక్సభ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. అసోంలో 3 దశల్లో పోలింగ్ జరగనుంది. గత లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లకు గాను 9 స్థానాలను గెలుచుకున్న భాజపా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉత్సాహంతో ఉంది. 3 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ ఆ సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టం ఇక్కడ భాజపాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అటు అసోంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు సాయుధ వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఉల్ఫాతో దీర్ఘకాలంగా భాజపా జరిపిన చర్చలు ఫలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరగడం భాజపా విజయావకాశాలను పెంచింది. బాల్య వివాహాల అణచివేతపై సీఎం హిమంతా బిశ్వశర్మ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి మద్దతు పెరిగేలా చేశాయి. అయితే భాజపా హిందుత్వ భావజాలంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీ కార్మికుల కోసం భాజపా తెచ్చిన పథకాలు ఆ పార్టీపై ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సెవెన్ సిస్టర్స్ లో ఇప్పుడు అందరి దృష్టి అరుణాచల్ ప్రదేశ్ పై పడింది. అరుణాచల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ కు కంచుకోటైన అరుణాచల్ ప్రదేశ్ లో గత ఎన్నికల్లో భాజపా పాగా వేసింది. 2019లో ప్రధాని మోదీ సునామీ ముంచెత్తడంతో భాజపా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2 లోక్సభ స్థానాలను గెలుచుకుని అస్తం పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టింది. ఈసారి ఎన్నికలు ఇంకా జరగకముందే భాజపా ఆధిపత్యం మొదలైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. మిగిలిన 50 స్థానాల్లో భాజపా అభ్యర్థులు నిలపగా కాంగ్రెస్ కేవలం 19 సీట్లలోనే పోటీ చేస్తుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 2004 నుంచి 2014 దాకా అరుణాచల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. 2004లో అరుణాచల్లోని 2 లోక్సభ స్థానాలను భాజపా గెలుచుకోగా 2009లో కాంగ్రెస్ వశం చేసుకుంది. 2014లో భాజపా, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకున్నాయి. కానీ 2019లో ప్రధాని మోదీ చరిష్మాతో 2 స్థానాలను గెలుచుకుని భాజపా క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం భాజపా సత్తా చాటింది. మోదీ హవా, కేంద్ర సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధే ప్రచారాస్త్రాలుగా భాజపా దూసుకుపోతోంది. చైనాతో సరిహద్దు వివాదం భాజపాకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అటు బలమైన రాష్ట్ర నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ విజయావకాశాలను తగ్గిస్తోంది. మణిపూర్లో ఈసారి లోక్సభ ఎన్నికల్లో జాతి హింస, అక్రమ వలసలు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న కుకీ, మైతేయి వర్గాల మధ్య జరిగిన హింస ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ స్థానాలు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్ కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. 2019లో మణిపూర్లో ఉన్న 2 లోక్సభ స్థానాల్లో ఒకటి భాజపా, మరొకటి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ గెలుచుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు
కు చుక్కెదురైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో 32 స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా భాజపా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా భాజపా సర్కారు కొలువు తీరింది. అయితే ఈసారి ఎన్నికల్లో కుకి, మైతై వర్గాల మధ్య హింస అధికార భాజపా విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం ఉంది. రెండు తెగల మధ్య చెలరేగిన హింస దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. అల్లర్లు కట్టడి చేయడంలో భాజపా సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మణిపూర్ లో పర్యటించలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. హింసకు ప్రధాన కారణం అక్రమ వలసలంటున్న ప్రభుత్వం సరిహద్దుల వెంబడి కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను అరికట్టడానికి స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. దీనిని ఆదివాసీలు, గిరిజనులు వ్యతిరేకించగా మైతేయి తెగ స్వాగతించింది. మణిపూర్ జనాభాలో దాదాపు 53% మైతేయి తెగవారు ఉండగా దాదాపు 40% కుకి, నాగా తెగలు ఉంటున్నారు. మణిపూర్ లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. తమకు అందని ద్రాక్షలా ఊరిస్తోన్న మేఘాలయలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భాజపా చూస్తోంది. 2 లోక్సభ స్థానాలు ఉన్న మేఘాలయలో 19 ఏప్రిల్ పోలింగ్ జరగనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో షిల్లాంగ్ లో కాంగ్రెస్, తురాలో నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్పీపీ విజయం సాధించాయి. తురా స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని మేఘాలయ సీఎం, ఎన్పీపీ అధినేత కాన్రాడ్ కె సంగ్మా పట్టుదలగా ఉన్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా భాజపాకు ఇక్కడ ఉనికే లేదు. 2019 ఎన్నికల్లో భాజపా గెలుపుపై ఆశలు పెట్టుకున్నా ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తురా నియోజకవర్గం సీఎం సంగ్మా కుటుంబానికి కంచుకోట. ఈసారి కూడా అక్కడ ఆయన పార్టీయే గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అధికార ఎన్పీపీకి అసోంతో సరిహద్దు వివాదాలు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్ కు రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేదు. గత కొన్నేళ్లుగా కొంతమంది నేతలు కాంగ్రెస్ ను వీడి టీఎంసీ, ఎన్పీపీ, బీజేపీలో చేరడం హస్తం పార్టీని బలహీనపరిచింది. కమ్యూనిస్టుల గడ్డ త్రిపురలో 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టుల కంచుకోటలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. 1998 నుంచి 2018 దాకా సిపిఎం నేత మాణిక్ సర్కార్ త్రిపురను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ నేతృత్వంలో భాజపా తొలిసారి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే ఊపులో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ భాజపా 2కు 2 సీట్లు గెలిచి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతోన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది. ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనున్న త్రిపురలో మరోసారి సత్తా చాటాలని భాజపా తహతహలాడుతోంది. ఇక్కడ కూడా భాజపా మోదీ చరిష్మాని నమ్ముకుంది. పెరిగిన ధరలు, ప్రభుత్వ అవినీతి వంటి అంశాలను విపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. మిజోరంలో ఉన్న ఏకైక లోక్సభ స్థానం మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జెడ్పీఎం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. తొలిసారి జెడ్పీఎం సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తోంది. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలిచి జెడ్పీఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం, పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించడం, మిజో సంస్కృతి, మత సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం జెడ్పీఎంకు అనుకూలంగా మారే అవకాశముంది. నాగాలాండ్లోనూ ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. ఇక్కడ ఉన్న ఏకైక లోక్సభ సీటును 2004 నుంచి 2014 వరకు నాగా పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీ జయకేతనం ఎగురవేసింది. ఎన్డీఏ కూటమిలో ఎన్డీపీపీ మరోసారి అదే ఫలితాన్ని సాధించాలని చూస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన ఎన్డీపీపీ 19 ఏప్రిల్ జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. సిక్కింలో 19 ఏప్రిల్ లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సిక్కింలో ప్రస్తుతం అధికారంలో సిక్కిం క్రాంతికారి ఫ్రంట్ ఎస్కేఎం, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ మధ్య పోరు రసవత్రంగా ఉండనుంది. అధికార ఎస్కేఎం కు సీఎం ప్రేమ్ సింగ్ తమాంగుకున్న ప్రజాకర్షణే అతిపెద్ద బలం. దాదాపు 27,000 ఉద్యోగాలను క్రమబద్దీకరించడం అధికార పార్టీకి అనుకూలంగా మారనుంది. మరోవైపు దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈసారి ఎస్డీఎఫ్ 2.0 పేరుతో
సరికొత్తగా ఎన్నికల బరిలో దిగుతోంది.